ప్రియులరా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో మాట్లాడదలిచాను ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కదా చాలామంది క్రైస్తవులు అడుగుతున్నటువంటి సందేహాలు ఏంటంటే అన్నా మేము ఎలక్షన్లో పోటీ చేయొచ్చా ఆ పదవికి మేము నిలబడవచ్చా ఆ పదవిని మేము తీసుకుని మేము ప్రజలకు సేవ చేయొచ్చా అని అడుగుతున్నారు ఇక్కడ రెండు విషయాలు మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి సేవ చేయడం అనేది చాలా మంచి విషయం తప్పు విషయం ఏం కాదు మనం ఎవరికైనా సేవలు అందించవచ్చు పదవిలో ఉన్నా సేవ చేయొచ్చు పదవిలో లేకపోయినా సేవ చేయొచ్చు మదర్ తెరీసా గారికి ఏ పదవి లేదు కానీ ఆమె ఎంతోమందికి సేవ చేసింది ఒక నినాదాన్ని కూడా అందించింది ఆమె ప్రపంచానికి సేవ చేయాలి అంటే డబ్బే ఉండక్కర్లేదు స్పందించే మనసు ఉంటే చాలు అని స్పందించే మనసు ఉంటే ఇంకొకరిని అడిగి డబ్బులైనా ఇంకొకరి దగ్గర దానం అడిగైనా లేకపోతే ఇంకొకరిని చంద అడిగైనా వీళ్ళకి సాయం చేయొచ్చు అది ఆమె యొక్క దృక్పథం కాబట్టి సేవ అనగానే అధికారంలో ఉండి మాత్రమే చేయగలం అధికారం లేకపోతే చేయలేము అనుకోవడానికి లేదు రెండోది ఈ రాజకీయం అనేది ఒక బురదగుంటాన్ని అందరూ ఒప్పుకుంటారు ఎందుకంటే అక్కడ అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఉండరు కాబట్టి ఎక్కువ శాతం మంది అన్యాయానికి అసత్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు మన రాజకీయ వ్యవస్థలో ఉన్నారు అందుకే మన వ్యవస్థ రోజురోజుకి రోజురోజుకి కుంటుబడిపోతుంది అయితే ప్రియులరా ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనం ఆ ఎలక్షన్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచి న్యాయబద్ధంగా వాళ్ళకి సేవ చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అఫ్కోర్స్ మీకన్నీ ఫెసిలిటీస్ ఉండి మీ మాటే పైనుండి మీ మాటే వేదంగా ఉండి మీ మాట అందరూ వింటున్నటువంటి స్థితిలో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా నేను న్యాయంగా సేవ చేయగలను ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నిటినీ చక్కగా నేను ప్రజలకు పేదలకు పంచగలను అందరినీ సమాన దృష్టితో చూడగలను నేను ఏది ఆశించకుండా నేను స్వార్థపూర్తిగా సేవ చేయగలను ఆ స్థితిని నాకు ప్రజలు కల్పించారు అని మీరు అనుకున్నప్పుడు మీరు నిలబడగలను అని హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మితే మీరు చేయొచ్చేమో కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం చాలామంది ఆ బురదలో ఉన్నప్పుడు మీరు మంచిగా ఉండాలనుకున్న మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మంచిగా ఉండనివ్వకపోవచ్చు అటు అవకాశాలు ఉన్నాయి ఇటు అవకాశాలు ఉన్నాయి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మంచిగా ఉండనివ్వకపోవచ్చు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ చేత మంచి జరగకుండా ఆపించవచ్చు మీ చుట్టూ ఉన్నవాళ్ళు లేదా మీ పైన అధికారులు మీకు సపోర్ట్ చేయకపోవచ్చు కాబట్టి మేము క్రైస్తవులుగా ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చా మేము ఎలక్షన్స్లో నిలబడొచ్చా మేము ఈ పదవిని అలంకరించొచ్చా అంటే అది మీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మీ యథార్థత మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరెంత యథార్థవంతులైనప్పటికీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా యథార్థవంతులుగా ఉంటారన్న గ్యారంటీ లేదు మీ పై అధికారులు యథార్థంగా ఉంటారన్న గ్యారెంటీ లేదు మీ క్రిందనున్న వారు యథార్థంగా ఉంటారన్న గ్యారంటీ లేదు అందుకే ఆ బురదలో మనం కాలు మోపితే మన ఆత్మీయతను ఎక్కడ మనం పాడు చేసేసుకుంటామో అన్న విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ విషయం చాలా రోజులుగా నేను చెబుతూ వస్తున్నాను కాబట్టి లేదండి మేము కన్ఫర్మ్గా మా నీతిని మేము కాపాడుకోగలం మా యథార్థతను మేము కాపాడుకోగలం మేము నీతిగానే ప్రజలకు సేవలు అందించగలం మాకు ఆపర్చునిటీ ఉంది మాకు అవకాశం ఉంది అని మీరు అనుకున్నప్పుడు యూ కెన్ ప్రొసీడ్ నేను దాన్ని ఆటంకపరచట్లేదు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ దుష్టుడు అనేక మందిని చెరపట్టి అంధకార సంబంధమైన ఆలోచనలతో నింపేసినటువంటి ఈ దినాలలో ఎక్కడ మీ ఆత్మీయత ఎక్కడ మీ రక్షణ పాడవుతుందో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ లోకరాజ్యం కంటే గొప్పదైన దేవుని రాజ్యంలో మనం ఉన్నాం క్రీస్తు మనందరికీ ప్రభువు మనందరికీ అధికారి ఆయన శిరస్సురుగా కలిగి ఉన్న సంఘములు మనం సభ్యులుగా ఉన్నాం మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నాం మనం కూడా పరిచారకులుగా ఉన్నాం పరిచర్య చేస్తున్నాం కాబట్టి మన ఆత్మీయతను పాడు చేసుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది మీరు ఒకవేళ ఈ లోకం అనే బురదలోనికి మరల అడుగుపెడితే ఈ లోకం అనే బురదలోనికి మీరు వెళితే ఆ మాయలోనికి దిగిపోతే అక్కడ మిమ్మల్ని సాతాను ఏమైనా భ్రష్టు పట్టించే అవకాశాలు ఉన్నాయేమో చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి లేదండి మాకు అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నారు అక్కడ అందరూ మాకు సమ్మతి తెలుపుతున్నారు వారు మమ్మల్ని అధికారిగా ఉండమని కోరుతున్నారు సో తద్వారా మేము ఇంకా ప్రజలకు మేలు చేయగలం ఇంకా ప్రజలకు మేము మంచి చేయగలం ఇంకా ఉన్నతంగా వాళ్ళని నడిపించగలం నాకు ఆ స్థితి సామర్థ్యం ఆ స్థిరబుద్ధి నాకుంది నేను జయించగలను నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకుంటే కనుక యు కెన్ ప్రొసీడ్ కానీ మళ్ళీ చెప్తున్నాను ఈ లోకం అనేది చాలా మాయతో నిండుకున్నది లోకాశలు శరీరాస నేతరాస జీవపడము అనేది మనిషి ఆత్మీయతను పాడు చేయడానికి మనిషిని లోకం వైపు ఆకర్షించడానికి దుష్టుడు ఎప్పుడు ప్రయత్నిస్తున్నాడు ఎవరిని మింగుదాన్ని గర్జించే సింహం వల్లే వాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు గనుక మీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే మనము ఈ లోక సంబంధులము కాము ఆ సంగతి మీ అందరికీ తెలుసు మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం కనుక మేము ఎలక్షన్లో పోటీ చేయొచ్చా మేము పాలనా పదవిని అలంకరించవచ్చా అంటే శాశ్వత కాలం ఉండే పదవులు కావు సంగతి మీ అందరికీ తెలుసు ఫైవ్ ఇయర్స్ అనేవి కళ్ళు మూసుకుంటే తెరిచేలోపు తిరిగి వచ్చేస్తాయి మనం అధికారం అనేది మన చేతిలో కొంతవరకే ఉంటుంది తర్వాత మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అయినా అవినీతి మామూలుగా జరగవచ్చు మీరు ఉండగా కూడా అవినీతి మామూలుగా జరగవచ్చు నేను అవినీతిని అంత ముందు ఇస్తాను అవినీతి లేకుండా చేస్తా ఇలాంటి డైలాగ్స్ అన్నీ వినడానికి తప్ప ఆచరణ యోగ్యమైనవిగా ఇప్పటి వరకు కనబడలేదు కాబట్టి మీ ఆత్మీయత పాడవకుండా పది మందికి మీరు ఉపయోగపడుతూ మీరు పదవిలో ఉన్నారా లేరా అనే విషయాన్ని పక్కన పెడితే మీకు మంచి మనసు ఉంటే దేవుని దయలో మీరు వర్ధిల్లుతుంటే దేవుని సహాయ సహకారాలు మీకుంటే మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఇతరులకు సేవ చేయొచ్చు పూర్ పీపుల్ని ఆదుకోవచ్చు బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించవచ్చు ఇబ్బందులు ఉన్న వాళ్ళని పరామర్శించవచ్చు అలాంటి మంచి పనులు మన మంచి మనసు ఉంటే ఎప్పుడైనా చేయవచ్చు ఎలా అయినా చేయవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలని కోరుతూ దేవుడు చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి అన్నాడు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తను తగ్గించుకుని హెచ్చింపబడును అని ప్రభు చెప్తున్నారు అలాగే లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కూడా శిష్యుల మధ్యలో ఒక వివాదం ఏర్పడినప్పుడు ఎవడు గొప్పవాడిగా ఎంచబడును అని వివాదం పుట్టినప్పుడు ఇరవై రెండు ఇరవై నాలుగులో లోకాసు వార్తలో ఆయన వారితో అన్య అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారం చేయువారు అధికారులు అనబడుదురు ఉపకారులు అనబడుదురు మీరైతే అలా ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలను అధిపతి పరిచారకుని వలను ఉండవలను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను అన్నారు ప్రభు కాబట్టి అలాంటి మంచి మనస్తత్వంతో మీరు ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా మీ నీతిని మీరు కాపాడుకుంటారు మీరు ఎక్కడున్నా మీ యథార్థతను మీరు కాపాడుకుంటారు కాబట్టి మీరు మీకు మీరుగా ఆలోచించి మీ యథార్థతను మీ రక్షణను కొనసాగిస్తున్నారా లేదా ఈ చీకటి లోపల చాలా చిన్న జీవితం మళ్ళీ కావాలంటే ఇది రాదు చాలా చిన్న జీవితం ఇప్పుడే ఈ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి గనుక మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ రక్షణను కొనసాగిస్తారని మీ ఆత్మీయతను కాపాడుకుంటారని దేవుని అందు మీరు వర్ధిల్లుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి ఎక్కడ ఎట్టి పరిస్థితులను కూడా చీకటికి మీ హృదయంలో చోటు ఇవ్వకండి మీ యథార్థతను మీరు కాపాడుకోండి ఎందుకంటే ఈ లోకపు నటన గతిస్తోంది కనుక ఆయన రాజ్యములో మనము నిత్యము ఉండాలి ఆయనతో చిరకాలము మనం సహవాసం చేయాలి అంటే మనం మన యథార్థతను కాపాడుకోవాలి ఈ విషయాన్ని మీరందరూ గమనించి ఇతరులకు మేలు చే స్థితిలో ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ ముగిస్తున్నాను గాడ్ బెస్ యూ ఆల్